హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీతో నేను ఒక యమ్మీ యమ్మీ రెసిపీని షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి సాధారణంగా వంకాయని ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కనుక ఒక్కసారి ఈ కర్రీని టేస్ట్ చూపిస్తే వాళ్ళ ఫేవరెట్ కర్రీస్లో ఇది కూడా ఒకటి అయిపోతుంది అనమాట నిజంగా టేస్ట్ అంత బాగుంటుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వంకాయ కొత్తిమీర కారం కర్రీని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనకి కొత్తిమీర కారం చేసుకోవడానికి ఇవన్నీ రెడీగా చేసి చేసిపెట్టుకోవాలన్నమాట వాటిల్లో ముఖ్యంగా వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని మొత్తం తొక్కు తీసేసుకోవాలి లేకపోతే నోటికి తొక్కు తగులుతూ బాగోదు అలాగే రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు కొంచెం అల్లంక్క ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర అనమాట సో కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా పర్వాలేదు ఇవన్నీ ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇది మెయిన్ అనమాట నేను ఇవన్నీ ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని లైట్గా సాల్ట్ వేస్తున్నానండి ఎందుకంటే పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం కంపల్సరీ కర్రీ వేసుకోవాలి అప్పుడు కారం అనేది కాస్త తగ్గుతుంది అనమాట నెక్స్ట్ పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇలా అయ్యింది వాటర్ అయితే నేను ఏం యాడ్ చేయలేదండి ఆనియన్లో కాస్త వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది తర్వాత ఏం చేయాలంటే వంకాయలు అన్నీ కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అంతగా బాగోదండి ఈ కర్రీకి ఇలా వంకాయలు సన్నగా పొడుగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది తర్వాత ఒక బాలీలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆయిల్లో వేసేసుకోవాలి బాగా నూనె కాగేంత వరకు వెయిట్ చేయకండి ఎందుకంటే బాగా నూనె కాగింది అనుకోండి అందులో వంకాయ ముక్కలు వేయంగానే ఆయిల్ పైకి లేచే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏమీ హీట్ అవ్వక్కర్లేదు నార్మల్గానే వంకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసుకోవచ్చు అలా సరిపోతుంది ఇలా వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేస్తున్నాను ఇప్పుడే ఎందుకంటే వంకాయలో సాల్ట్ వేయకపోతే వెంటనే కనర్ వచ్చేస్తుంది అనమాట అంటే లైక్ ఒక వగరు టేస్ట్ వస్తుంది కదా అలా వచ్చేసే ప్రమాదం ఉంది కాబట్టి పసుపు ఉప్పు వెంటనే వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి కాస్త సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బెటర్ ఎందుకంటే హైలో పెడితే ఏమవుతుందంటే కొంచెం ముక్క గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని సిమ్లో పెడితే చక్కగా మెత్తగా ఉడుకుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అయిపోయిందండి ఈ గ్యాప్లో నేను కాస్త ఆయిల్ తీసేసాను ఇందాక కొంచెం ఆయిల్ ఎక్కువ ఉందేమో అని అనిపించింది సో చూశారు కదా వంకాయ ముక్క ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వంకాయ ముక్కలన్నిటినీ కాస్త పక్కకు నెట్టి మధ్యలో ఆయిల్ ఉండేలా చూసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని ఇది ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి జస్ట్ ఈ కారం పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ సో గుత్తి వంకాయ వంకాయ ఫ్రై వంకాయ టమాటో ఇలాంటి కర్రీస్కి బదులుగా ఎప్పుడైనా ఒకసారి ఇలా కొత్తిమీర కారం వేసుకొని కనుక మీరు ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి అలా మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇవన్నీ మనం పచ్చి పచ్చిగానే మనం మిక్సీ పెట్టుకున్నాం కాబట్టి కాస్త ఆ పచ్చివాసన అంతా పోయి బాగా వేగుతుంది సో చూసారు కదండి మన కర్రీ లాస్ట్కి ఇలా తయారవుతుందనమాట సూపర్గా ఉంటుంది వైట్ రైస్లో కానీ రోటీస్లోకి కానీ అద్దరిపోతుందనమాట ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బై బాయ్